हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। एला उन्नार फ्रेंड्स? अंदर बहुना कदा? ने चाला बहुना फ्रेंड्स। मन रेसीपी वी उलस चिंताक पोड़ी करी अन्ट। उलस अंटे अंदर तसो तेदो ना फ्रेंड्स, ने फस्ट टाइम चूस्ना। चूँ उलसल चापलो चूँ चाला चिन्नवन चूस्त कदा फ्रेंड्स, चाला चिन्नविगा उन्नावी। वीटनी तोम चाला कष्टमु। వీటిని ఉప్పేసుకొని క్లీన్ చేసుకోవాలి। చిన్న చిన్న రొయ్యల్లా కనిపిస్తున్నాయి కానీ రొయ్యలు కాదండి, చేపలేను, చాలా చిన్నవి। ఇవి టేస్ట్ చాలా బాగుంటాయంట, చూసారు కదా ఫ్రెండ్స్, చాలా చిన్నవిగా ఉన్నాయి। ఇప్పుడు వీటిని క్లీన్ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఫస్ట్। ఇప్పుడు మనం ఏదైతే కర్రీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కర్రీ చేసుకునే గిన్నెలోకి టమాటాలు, ఆనియన్స్ ఇలా పెద్ద పెద్దవిగా కోసుకొని వేసుకోవాలండి, అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది। చూసారు కదండి, ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని వేసేసుకోవాలి। ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను। మనం కర్రీకి సరిపడా పసుపు కూడా వేసేసుకోవాలన్నమాట, అలాగే కారం కూడా వేసుకోవాలండి। మనం ఎంత కర్రీ చేసుకుంటున్నామో అంత కర్రీకి సరిపడా కారం కూడా వేసుకోవాలి, అలాగే టేస్ట్కి సరిపడా salt వేసుకుంటున్నానండి। కల్లుప్పు అంటార కదండి, కల్లుప్పు అన్నమాట। ఇప్పుడు చింతాకు పొడేస్తున్నానండి। ఇది చింతాకుని ఎండబెట్టి పొడి చేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట। చింతాకు పొడి వేసేసుకుంటున్నాను। ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న ఉలసలు కూడా వేసేసుకోవాలండి। ఇప్పుడు అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి చేత్తో బాగా కలిపేసుకోవాలన్నమాట। అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి, ఈ చింతాకు పొడిని, టమాటా, ఆనియన్స్, అలాగే ఈ చేపలు అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి। ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను కర్రీ ఉడకబెట్టుకోవడానికి। వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉడకబెట్టుకోవడమే అన్నమాట। చాలా సింపుల్ అండి ఈ కర్రీ, చూసారు కదండి, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఉడకబెట్టుకోవడమేను। ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకున్నాక కాస్త కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్, చూసారు కదండి, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలర్ వస్తుందన్నమాట। కర్రీ కూడా చాలా దగ్గరికి వచ్చేసింది, చూసారు కదండి। ఇప్పుడు జస్ట్ పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది। కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక వెండు మిరపకాయ వేసుకొని పోపు పెట్టేసుకుంటున్నాను। కొంచెం ఆనియన్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట పోపులో, అలాగే కొంచెం కరేపాకు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్। జస్ట్ ఈ పోపు పెట్టి కర్రీలో వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది, కర్రీ రెడీ అయిపోయినట్టే। చూసారు కదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఉలస చింతాకు పొడి కర్రీ। టేస్ట్ అయితే చాలా బాగుంది, నేను ఫస్ట్ టైం తింటున్నానన్నమాట, చాలా చాలా బాగుందండి ఈ కర్రీ। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। అలాగే మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.